దేవుని బిడ్డలారా ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సొంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. గాని పొట్టువాడై ఉన్నందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్యములో చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనగా ఎవరు? యేసు. ఆయన అనగా ఎవరమ్మా? యేసు. కొత్త నిబంధనలో మనకి ఆయన అని ఎక్కడ కనబడినా అక్కడ మనం ఏమని పెట్టుకోవాలి? యేసు అని మనం పెట్టుకోవాలన్నమాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించాడు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఏమంటే ఒక కొండ మీద కూర్చుని నేను దేవుణ్ణి కనుక నేను ఇక్కడే ఉంటాను, మీరందరూ నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి నా దగ్గర సాగిలపడి నాకు ప్రార్థన చేయండి, మీరందరూ నా దగ్గరికి వచ్చి నన్ను మొక్కండి అని ఎక్కడ యేసు ప్రభువారు చెప్పలేదు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే రోగులు ఉన్నారో అక్కడికి ఆయన వెళ్ళాడు, ఎక్కడైతే ఆయన అవసరత ఉందో అక్కడికి ఆయన వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కాలి నడకనం ఏమండి ఆయన ఈ లోకములు ఉన్నప్పుడు ఆయన ఏమండి ప్రతి గ్రామం ప్రతి పట్టణము సంచరించాడు. ప్రతి గ్రామము ప్రతి పట్టణము తిరిగి సువార్తను ప్రకటించాడు, రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారి సహితము ఆయన లేపాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. మేలు చేయుచు సంచరించెను అనే మాట ఉంటుంది ఒక చోట. యేసు ప్రభువారు ఏమి చేయుచు సంచరించాడట? మేలు చేయుచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఎవరికి ఏమండి ఎన్నడూ కీడు చెయ్యలేదు అనే సత్యాన్ని గమనించాలి. యేసు ప్రభు మేలు చేసే దేవుడు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? మేలు చేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన సంచరించినవాడు. ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని మీరు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పూజించండి అని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ఆయనే ప్రజల యొద్దకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ప్రజల యొద్దకు. పాలన అన్నట్టుగా యేసు ప్రభువే ప్రజల దగ్గరికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం ప్రియులారా. కనుక ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచు ఉన్నాడు అనే మాటను మనం చూడగలం. యెరికో అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే సువాసన. యెరికో అనగా ఏంటంట? సువాసన. యెరికో పట్టణానికే మంచి పేరే ఉంది. యెరికో పట్టణం అనగా సువాసన అని అర్థం. కానీ ఈ పట్టణం సువాసనగా లేదు, సప్పింపబడిన పట్టణంగా ఈ పట్టణం ఉంది ప్రియులారా. కొంతమందికి పేరుకి తగిన జీవితాలు ఉండవు, పేరుకి తగిన జీవితాలు ఉండవు. సమాధానం అని ఎట్టుకుంటాడు ఒక్కొక్కడు, ఆడి జీవితంలో ఎప్పుడు సమాధానం ఉండదు. అమ్మ శాంతి అని పెట్టుకుంటారు, వాళ్ళ జీవితంలో ఏముండదు, శాంతి ఉండదు. ఒక్కొక్కడు సత్యం అని ఎట్టుకుంటాడు, ఆడి జీవితంలో ఎప్పుడు సత్యం ఉండదు. ఆ నోట అంటే ఎప్పుడు ఏమొస్తాయి? అబద్ధాలు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాగున పేరుకి తగిన జీవితాలు ఉండవు ప్రియులారా చాలామందికి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. యెరికో అనగా సువాసన. యెరికో అనగా అర్థం ఏంటమ్మా? సువాసన. సువాసనగా ఉండవలసిన పట్టణం ఎలాగైపోయిందంటే శపింపబడిన పట్టణంగా అయిపోయినట్లుగా మనం చూడగలం. ఎప్పుడైతే యేసు ప్రభువారు యెరికో పట్టణంలో ప్రవేశించాడు ప్రియులారా, ఆ పట్టణంలో ఏమండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే సొంకపు గుత్తదారుడు అయిన జక్కయ్య ధనవంతుడు అయిన జక్కయ్య। ఈ జక్కయ్యకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి। ఇతడు సొంకపు గుత్తదారుడు, అంటే సొంకం వసూలు చేసేవాడు। అంత మాత్రమే కాదు, రెండవదిగా ధనవంతుడు, ఏంటమ్మా రెండవదిగా ధనవంతుడు అయిన జక్కయ్య అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా। జక్కయ్య అనే పేరుకి కూడా అర్థం ఏంటంటే నీతిమంతుడు అని అర్థం। జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటమ్మా? నీతిమంతుడు। నీతిమంతుడు అనే పేరు పెట్టుకున్నాడు, నీతిమంతుడు అనే అర్థమిచ్చే పేరు ఈ జక్కయ్య పెట్టుకున్నాడు, కానీ ఇతని జీవితంలో ఎంత మాత్రం నీతి అనేది లేనివాడిగా జీవిస్తూ ఉన్నాడు, అన్యాయంగా జీవిస్తూ ఉన్నాడు, అక్రమంగా జీవిస్తూ ఉన్నాడు, అవినీతిలో జీవిస్తూ ఉన్నాడు ఈ జక్కయ్య ప్రియులారా। దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా। ఎప్పుడైతే యేసు ప్రభువారు ఎరుకో పట్టణం వచ్చాడు అని జక్కయ్య విన్నాడు, ఏమండి జక్కయ్య పరుగు పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। జక్కయ్యలో ఒక ఆశ పుట్టిందంట, అంతవరకు జక్కయ్య యేసు ప్రభువును గూర్చి విన్నాడు, యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను గూర్చి విన్నాడు, ఏమండి యేసు ప్రభు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను గూర్చి జక్కయ్య విన్నాడు, కానీ ఎన్నడూ జక్కయ్య యేసు ప్రభుని చూడలేదు। అయితే ఎప్పుడైతే యేసు ప్రభు మా పట్టణం వచ్చాడు, మా ఇరుకు పట్టణం వచ్చాడని జక్కయ్య విన్నాడో, జక్కయ్యలో ఒక ఆశ పుట్టింది। ఏంటి ఆ ఆశ అంటే, యేసు ఎవరో అని చూడగోరాడు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। జక్కయ్యలో ఒక ప్రశ్న పుట్టింది, ఏంటి ఆ ప్రశ్న అంటే యేసు ఎవరో, ఎవరమ్మా యేసు ఎవరు? ఉదయకాల సమయంలో మన వాక్యాంశం ఏంటంటే యేసు ఎవరు, 7 స్టేట్మెంట్స్, యేసు ఎవరు 7 స్టేట్మెంట్స్। యేసు ఎవరు అని అంటే యేసును గూర్చి 7 స్టేట్మెంట్ ఇచ్చారు। ఆ 7 స్టేట్మెంట్లు ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియులారా। కనుక జక్కయ్యలో ఒక ఆలోచన పుట్టింది, జక్కయ్యకి ఒక ప్రశ్న పుట్టింది, ఏంటి ఆ ప్రశ్న అంటే యేసు ఎవరో చూడాలి అనుకున్నాడు। ఎప్పుడు పుట్టింది జక్కయ్యలు ఈ ప్రశ్న అంటే 2022 సంవత్సరాల క్రితమే। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। ఇప్పటికీ ఈ ప్రశ్న కొంతమంది జీవితాల్లో అలాగనే ఉండిపోయింది ప్రియులారా। ఇప్పటికీ ఈ ప్రశ్న కొంతమంది క్రైస్తవుల జీవితాల్లో ఇలాగే ఉండిపోయింది। ఇంతవరకు కూడా కొంతమంది క్రైస్తవులకు యేసు ఎవరో తెలియదు, అలాగనే ఇంతవరకు కొంతమంది క్రైస్తవ వ్యాపారులకు అనగా క్రైస్తవులు కాని వారి జీవితంలో కూడా ఈ ప్రశ్న ఇలాగే మిగిలిపోయింది। ఇప్పటికీ చాలామందికి అర్థమవుతలేదు యేసు ఎవరు అనే సంగతి। దేవునికి స్తోత్రం, హల్లెలూయా। యేసు ఎవరు అనంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను ఈ సమయంలో మీకు తెలియచేయబోతూ ఉన్నాను ప్రియులారా। యేసు ఎవరు అనగా యేసును గూర్చి 7 స్టేట్మెంట్ ఇచ్చారు, వాటిలో మొట్టమొదటి వాడు యెహోవా దేవుడు। ఎవరమ్మా? యెహోవా దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడే యేసు క్రీస్తును గూర్చి మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చాడు। చూడండి నిర్గమకాండం 23 అధ్యాయము 20-21 వచనాలు, ఇదిగో ఆ త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది అని ఎవరు చెప్పారు? తండ్రి అయిన యెహోవా దేవుడు చెప్పాడు। ఎవరిని గూర్చి చెప్పాడు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి చెప్పాడు। ఏమని చెప్పాడు అని అంటే నా నామము ఆయనకు ఉన్నది। ఎవరి నామం ఉందంట యేసుక్రీస్తుకి? యేసు ఎవరు అని అంటే యెహోవా అను నామమును ధరించినవాడు। యేసు ఎవరు అని అంటే మొట్టమొదటి విషయం ఏంటమ్మా? యెహోవా అనే నామమును ధరించినవాడు అనే సత్యాన్ని మనం గమనించాలి। యేసుక్రీస్తుకి కూడా యెహోవా అనే పేరు ఉంది అని ఎవరు చెప్తున్నారు అని అంటే తండ్రి అయిన యెహోవా దేవుడే యేసుక్రీస్తుని గురించి ఏమిస్తున్నాడమ్మా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసు ఎవరు అని అంటే రెండో విషయం యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా చక్కటి మాట. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి ఏమంటున్నారట, నిజముగా లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచారు. ఏం చూశారట? సూచక క్రియ చూచారు. చూసి అంటున్నారు, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు ఏంటి చెప్పండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడండి. ఎంతమందికి పంచాడు? 5,000 మందికి ఆహారంగా పంచితే 5,000 మంది తృప్తిగా తిన్నారంట. ఎలా తిన్నారమ్మా? ఏమండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పీకిలి దాకా తినేశారు. ఎక్కడి వరకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు పీకిల దాకా తినేశారు. వాళ్ళు తృప్తిగా తినేశారు. తినేసి ఇక తినలేక ఏం చేశారట? విసిరేశారు. ఇక తినలేక మొక్కలు విసిరేశారు అనే మాట అక్కడ రాయబడింది. అప్పుడు ఏమండి, వాళ్ళు తృప్తిగా తినగా మిగిలిన మొక్కలు ఎత్తినప్పుడు ఎన్ని గంపలు అయినాయి అంట? 12 గంపలు అయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని లేక ఈ యొక్క సూచక క్రియను, ఇదేటట అద్భుతం వేరు, సూచక క్రియ వేరు. అద్భుతం అంటే ఏటో తెలుసా? చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించడం. చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించడం అనేది అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు, సూచక క్రియలు కూడా చేశాడు. కనుక ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం అనేది సూచక క్రియ అని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడో, వాళ్ళు తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయో, అప్పుడు ఇదంతా యూదులు చూశారు. ఎవరు చూశారమ్మా? అక్కడ ఉన్న యోధా జనాంగం చూశారు ప్రియులారా. చూచి ఆ యోధా జనాంగం యేసు ప్రభువుని గూర్చి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి అనంటే, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియ చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఎవరు అనంటే రెండవ స్టేట్మెంట్, యేసు ఈ లోకమునకు రాబోవు ఏమండి నిజమైన ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకమునకు రాబోయే ప్రవక్త ప్రియులారా యేసు. రెండవదిగా ఇంకా మనం చూస్తే యేసు ఎవరు అనంటే మరొక చోట యేసు ప్రభువుని గూర్చి దెయ్యం స్టేట్మెంట్ ఇస్తుంది. ఎవరిస్తున్నారమ్మా? దెయ్యం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. అవునమ్మా, వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి పని, మమ్ము నశింప చేయడానికి నువ్వు వచ్చావా, నీవెవడవో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు ఒకసారి విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు ప్రియులారా. బోధిస్తూ ఉండగా ఏమండి అక్కడ ఎవరున్నారట? అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరున్నారమ్మా? అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. వాడు నజరేయుడైన యేసు ప్రభువును చూచాడు. చూచి యేసు ప్రభువును గురించి ఆ దయ్యం పట్టినోడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే, నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్మును నశింప చేయడానికి నీవు వచ్చితివా, నీవెవడవో నాకు తెలుసు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరో ఏమండి సాతానికి తెలుసు, నువ్వెవరవో సాతానికి తెలుసు, నేనెవరినో సాతానికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏమండి ఈ దయ్యం యేసు ప్రభువును గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటనంటే, నజరేయుడైన యేసు నువ్వెవరో నాకు తెలుసు అని చెబుతుంటుంది. నీవు దేవుని పరిశుద్ధుడవు. ఏమంటుందమ్మా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధుడని, యేసు ప్రభు నీతిమంతుడని, ఆయన పాపము లేనివాడని ఎవరు తెలుసుకున్నారో తెలుసా? దెయ్యం తెలుసుకుంది. ఎవరు తెలుసుకున్నారు? మనుషులు తెలుసుకోవడం లేదు, కానీ ఎవరు తెలుసుకుంటున్నారు? యేసు ప్రభు పరిశుద్ధుడని దెయ్యం తెలుసుకుంటాం. దెయ్యానికి తెలుసు యేసు ప్రభు ఎవరో, నీకు తెలియకపోవచ్చు. కనుక యేసు ప్రభు ఎవరనంటే పరిశుద్ధుడు. యేసు ప్రభు ఎవరమ్మా? పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడు, లేక ఆయన నీతిమంతుడు. ఎవరమ్మా? నీతిమంతుడు. ఇదే స్టేట్మెంటు రోమా గవర్నర్ అయిన పిలాతు గారు కూడా ఇచ్చారు. ఎవరిచ్చారు? రోమా గవర్నర్ అయిన పిలాతు కూడా ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమా గవర్నర్ అయిన పిలాతు కూడా యేసు ప్రభు నీతిమంతుడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. యేసు ప్రభు ఎవరట? నీతిమంతుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. అలాగే దెయ్యం కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, యేసు ప్రభు ఎవరని? పరిశుద్ధుడని. కనుక యేసు ఎవరు అనంటే దెయ్యం ఇచ్చిన స్టేట్మెంటు యేసు దేవుని పరిశుద్ధుడు, దేవుని పరిశుద్ధుడు అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరు అనంటే 4వ స్టేట్మెంటు మత్తయి 27:54. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శతాధిపతియు ఆయనతో కూడా యేసునకు కావలియున్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు శతాధిపతి యేసు ప్రభువుని గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరమ్మా? శతాధిపతి లేక సైన్యాధిపతి. శతాధిపతి అంటే అర్థం ఏంటి? సైన్యాధిపతి. సైన్యాధిపతి యేసు ప్రభువుని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటనంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడు. యేసు ఎవరట? నిజముగా దేవుని కుమారుడు అనే సత్యాన్ని మనం గమనించాలి. ఇది 4వ స్టేట్మెంటు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు అనంటే శతాధిపతి ఇచ్చాడు. ఏమండి? రోమా శతాధిపతి. ఈ శతాధిపతి ఎవరమ్మా? రోమా సైన్యాధిపతి. యేసు ప్రభువుని గురించి ఇస్తున్న స్టేట్మెంటు నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగే యేసు ఎవరు అనంటే 5వ స్టేట్మెంటు యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. యోహాను 4:25లో ఒక మాట ఉంది. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఎవరితోనమ్మా? సమరయ స్త్రీతో మాట్లాడి తాను చేసినవన్నీ ఆమెతో చెప్పేశాడట. తాను చేసినవన్నీ ఆమెతో చెప్పాడు. అందుకే సమరయ స్త్రీ ఆవిడ సమరయ పట్టణంలోనికి వెళ్ళి ప్రజలకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 39వ వచనంలో అంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ సమరయ స్త్రీ ఊళ్ళోకి వెళ్ళి చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూపిస్తాను రండి అంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడాడు ప్రియులారా. మాట్లాడి తాను చేసినవన్నీ ఆమెతో చెప్పాడు, ఆమెకు జ్ఞాపకం చేశాడు. వెంటనే ఆమె గ్రహించింది ఈయన మెస్సియా. ఈయన ఎవరని గ్రహించింది? మెస్సియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమరయ స్త్రీ యేసు ప్రభుతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును ఏం చేస్తాడో తెలియచేయనని చెప్పగా యేసు ప్రభు అంటున్నాడు, ఏమండి నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పటికే ఏమండి మనం మీడియాని మనం చూసినట్లయితే, యూట్యూబ్లో చూసినట్లయితే, ఏమండి మెస్సీ అనగా ఎవరు, మెస్సీ అనగా ఎవరు అని కొట్టుకుని చచ్చిపోతున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఇక్కడ యేసు ప్రభువే మెస్సియా అని సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు. చెప్పాడా లేదా? ఎప్పుడైతే సమరయ స్త్రీ యేసు ప్రభువును గూర్చి నీవు మెస్సియవు అని స్టేట్మెంట్ ఇచ్చిందో, లేకపోతే మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును అని అందో, ఏమండి అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు ప్రభు క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. కనుక మెస్సియా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు అనే సత్యాన్ని ఈ మాటను బట్టి మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఏమండి సమరయ స్త్రీ మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా యేసు ప్రభు తనను గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంట్ ఏంటంటే నేనే మెస్సియను, నేనే మెస్సియను అని ఎవరు చెప్పుకున్నారు? యేసు ప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో. మెస్సీ అంటే ఎవరో కాదమ్మా, నేనే మెస్సియని అన్నాడు. కనుక మెస్సియా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు ప్రియులారా. మెస్సియే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే మెస్సియా అనే సత్యాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు తనను గురించి తాను ఇచ్చుకున్న స్టేట్మెంటు నేనే మెస్సియాను. ఆయన ఎవరు అనంటే, యేసు ఎవరు అనంటే, 5వ విషయం మెస్సియా. ఎవరమ్మా? యేసు మెస్సియా. అలాగే యేసు ఎవరు అనంటే ఇస్కరియోతు యోదా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యేసు ఎవరు అనంటే ఎవరు స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఇస్కరియోతు యోదా. చూడండి మత్తయి సువార్త 27:4. అవునమ్మా, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు చాలమ్మా. ఇక్కడ మనం చూసినప్పుడు ఇస్కరియోతు యోదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి యేసు ప్రభు వారిని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటనంటే నేను నిరపరాధి రక్తమును అప్పగించి ఏం చేశాను? పాపం చేశాను అంటున్నాడు. యేసు ప్రభు ఎవరు అని ఇస్కరియోతు యోదా ఒప్పుకుంటున్నాడు? నిరపరాధి. యేసు ప్రభు ఎవరండి? నిరపరాధి. ఆయనలో ఏ విధమైన ఏమండి అపరాధము లేదు అనే సత్యాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరపరాధిని పట్టి ఈడ్చి నిండు సభలో నిలిపిరి నిరపరాధిని పట్టి ఈడ్చి నిండు సభలో నిలిపిరి నేరమేమియు చేయకుండనే ఘోర నేరము మోపిరి నేరమేమియు చేయకుండనే ఘోర శిక్షను పొందెను సిలువ విలువను ఎరుగుమా వెలుగు బిడ్డవై మెలగుమా. హల్లెలూయా. యేసు ఎవరు అనంటే యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ, ద్రోహి అయిన యోధ. యోధాకు ఉన్న అమ్మ ఏమంటారు దాన్ని, కాల్పు కేసును ఏంటి అనంటే ద్రోహి అని బిరుదు ఏమండి ఇస్కరియోతు యోధా పొందుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రోహియగు ఇస్కరియోతు యోధా, యేసు ప్రభు వారి 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని గురించి ప్రధాన యాజకులకి ఇస్తున్న స్టేట్మెంటు, ఆయన నిరపరాధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ఎవరు అనంటే ఆరోదుగా ఎవరు చెప్పండి, నిరపరాధి. ప్రియులారా, ఆయనలో ఏ విధమైన అపరాధము లేదు అనే సత్యాన్ని గమనించాలి. యేసు ఎవరు అనంటే ఏమండి చివరి స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఎవరిస్తున్నారో తెలుసా, సమరయా పట్టణపు ప్రజలు ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు, సమరయా పట్టణంలో ఉన్న ప్రజలు యేసుని గూర్చి ఇచ్చిన స్టేట్మెంట్. చూడండి యోహాను సువార్త 4:42 చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము అనిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. యేసుని గూర్చి సమరయ పట్టణస్థులు ఇచ్చిన సాక్ష్యం ఏంటి అనంటే ఈయన నిజముగా లోకరక్షకుడు. యేసు ఎవరమ్మా, నిజముగా లోకరక్షకుడు, ఈ లోకాన్ని రక్షించేవాడు, ఈ లోకమును ఏమండి నరకానికి పోకుండా రక్షించేవాడు, ఈ లోకములో ఉన్న ప్రజలను నరకమునకు పోకుండా ఏమండి వాని రక్షించి మోక్షములో పరలోక రాజ్యములో చేర్చగలిగిన వాడు ఎవరు అనంటే నజరేయుడైన యేసు. ఎందుకంటే ఆయన లోకరక్షకుడు. ఆయన ఎవరట, లోకరక్షకుడు, నిజముగా లోకరక్షకుడు అన్నారు. ఏమండి సమరయ పట్టణస్థులు ఏమన్నారమ్మా, నిజముగా లోకరక్షకుడు. లోకరక్షకుడు యేసు లోకరక్షకుడు అనడంలో ఏ విధమైన సందేహము లేదు, ఏ విధమైన ఏమండి డౌట్ కూడా పడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు. యేసు ఎవరు అనంటే చివరి స్టేట్మెంటు లోకరక్షకుడు. యేసు ఎవరమ్మా, లోకరక్షకుడు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక యేసు ఎవరు అనంటే 7 స్టేట్మెంట్లు మనం చూసాం. ఎన్నమ్మా, 7 స్టేట్మెంట్లు. మొట్టమొదటిగా యేసు ఎవరు, యెహోవా అనే నామమును ధరించినవాడు. రెండవదిగా ప్రవక్త, నిజమైన ప్రవక్త. 3 దేవుని పరిశుద్ధుడు. 4 దేవుని కుమారుడు. 5 మెస్సియా. 6 నిరపరాధి. 7 లోకరక్షకుడు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక యేసు ఎవరు అనంటే ఇక మనం డౌట్ పడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసు ఎవరో మనం ఎరిగిన వారమై హృదయపూర్వకంగా మనం ఆయనను ఆరాధించేవారిగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం మెండుగా పొందుకోగలమని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు వందనాలు ప్రభువా, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యేసు ఎవరు అనే విషయాన్ని మీరు మాకు తెలియజేశారు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నాయనా నీ బిడ్డల హృదయములో మీరు భద్రపరచమని ప్రార్థన చేయించు ఉన్నాను మా తండ్రి, నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎవరు అనేది ప్రజలందరూ గ్రహించేలాగా మీరు సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు నాయన. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు నిత్యమైన, నింగి నేలకు సర్వం నిలచియున్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలచియున్న దేవుడు. యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులార ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులార ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సామాన్యులేమి, సామంతులేమి, సామాన్యులేమి, ధనికులు దరిద్రులు లోకని వసులెవరైనా, ధనికులు దరిద్రులు లోకని వసులెవరైనా. యేసంటే యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది దేవుడే. ఆకాశం చేసినది దేవుడే, భూమిని సృష్టించినది. సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళములు, సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు. అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు. యేసంటే యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరు, స్థిరమైనది కాదుర ఈ దేహము, చిరకాలముండదు మన భోగము. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలముండదు నీ భోగము. పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా, పుట్టిన మనమంతా వట్టి మాట కాదురా, గట్టిది దేవుని రక్షణ. వట్టి మాట కాదురా, గట్టిది దేవుని రక్షణ. యేసంటే యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరు, యేసు మార్గమందు నీవు నడుచుకో. ప్రేమంటే ఏమిటో తెలుసుకో, జీవమంటే ఏమిటో చూసుకో. ప్రేమంటే ఏమిటో, దైవం అంటే ఏమిటో తెలుసుకో. వీటికి ప్రతిరూపము నిరూపించే దైవము, వీటికి ప్రతిరూపము మన కోసం మరణించిన మన తండ్రి కుమారుడు, మన కోసం మరణించిన మన తండ్రి కుమారుడు. యేసంటే యేసంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో, యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో ఇంతవరకు జరిగిన ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మా మధ్య నుండి నాయన నీ ఆత్మ ద్వారా మీరు నడిపించారు. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం నాయన. యేసు ఎవరు అనే విషయాలు నీ వాక్యములో నుండి తెలియజేశారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచండి నాయన. తండ్రి, ఈ మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను, వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. అలాగే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు, నీ బిడ్డలందరినీ దీవించండి. నీవు ఎవరువు అనే విషయాన్ని నీ బిడ్డలు స్పష్టంగా గ్రహించే కృపను అనుగ్రహించండి మా పరమ తండ్రి, నీకు వందనాలు నాయన. అలాగనే ప్రభువానికి స్తుతులు, నీ బిడ్డలకున్న ప్రతి అవసరతను కూడా నీ నామమున తీర్చమని ప్రార్థన చేయుచు ఉన్నాను మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో మీరు మాకు అప్పగించిన ప్రతి పరిచర్యను కూడా నానాటికి మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. మీరు మాకు అప్పగించిన ప్రతి పరిచర్యను బహుగా మీరు విస్తరింప చేయండి నాయన. తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నీ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నీ మందిరానికి ఉన్న పనులన్నీ త్వరగా జరగడానికి సహాయం చేయండి. కావలసిన ప్రతి సహాయమును మీరే అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనుగ్రహించండి మా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, ఈ సమయమున నీ బిడలమైన మేము ఈ యొక్క ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళ్ళి చూడగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును. అలాగనే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ఆ బిడలకును, అలాగనే అందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారో వారికిని, అలాగనే ఆయన బిడలమైన మనకందరికిని ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.